మీకు విఠలాచార్య సినిమాలు గుర్తున్నాయా? ఎక్కడో గుహలో ఉన్న మాంత్రికుడు అద్దంలో చూస్తూ మంత్రదండం వాడించగానే హీరో ప్రయాణిస్తున్న గుర్రమో పుష్పక విమానమో సడన్గా డైరెక్షన్ మారిపోతూ ఉంటుంది. మాంత్రికుడు ఎలా తిప్పితే అలా తిరిగి చెప్పిన చోట ఆగిపోతుంది. ఒకప్పుడు ఇదంతా అందమైన ఊహ, ఇప్పుడు అది అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ. అదే టెలీ డ్రైవింగ్. ఇంతకీ అదేంటో తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉందా? దెన్ లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. టెలిగ్రాఫ్ అంటే తెలుసు, ఒకచోట నుంచి మరో చోటుకి సమాచారాన్ని పంపటం. టెలిఫోన్ కూడా అందరికీ ఎరుకే, ఎంత దూరంలో ఉన్నా పరస్పరం సంభాషించుకోవటం. మరి టెలిడ్రైవింగ్ అంటే ఎక్కడ ఉన్న కారును ఎక్కడ్నుంచో పేషుగ్గా నడిపేయటం. సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ల రంగం తెచ్చిన విప్లవాత్మక మార్పులకు సజీవ సాక్ష్యమే టెలిడ్రైవింగ్. భవిష్యత్లో ఆటోమేటివ్ రంగం రూపురేఖలను సమూలంగా మార్చేసే టెక్నాలజీ ఇది. టెలి అంటే గ్రీకు భాషలో సుదూరమనే అర్థం. టెలిడ్రైవింగ్ అంటే కారులో డ్రైవర్ ఉండడు, ఎక్కడ్నుంచో దాన్ని ఆపరేట్ చేస్తుంటాడు. సెల్ఫ్ డ్రైవింగ్ దీనికి భిన్నం. టెలిడ్రైవింగ్నే రిమోట్ డ్రైవింగ్ అని కూడా వ్యవహరిస్తున్నారు. మానవ మాత్రలెవరూ లేకుండానే యూరప్ వీధుల్లో పరుగులు పెట్టింది. అక్కడ తొలిసారిగా ఈ ప్రయోగం జరిపింది వాయ్ అనే జర్మనీ ఆటోమేటివ్ స్టార్టప్ కంపెనీ. 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పెయిన్ నుంచి జర్మనీ హాంబర్గ్లో ఉన్న కారును ఆపరేట్ చేయగలిగారు. స్పెయిన్లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో టెలిడ్రైవింగ్ను పరిచయం చేశారు. నిరుడు భారత్లో 5G నెట్వర్క్ సేవలను ఆరంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఎంతో ఉత్సాహంగా టెలిడ్రైవింగ్ చేయటం గుర్తుండే ఉంటుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022లో భాగంగా ఢిల్లీ నుంచి ఆయన స్వీడన్లో ఉన్న కారును నడిపారు. 5G నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో టెలిడ్రైవింగ్ ఆలోచనలు మొగ్గతొడిగాయి. ఆధునిక టెక్నాలజీ సాయంతో వాయ్ కంపెనీ దీనికి రూపకల్పన చేసింది. బెల్లీలో 2018లో ఆరంభమైన ఈ స్టార్టప్లో ప్రస్తుతం 150 మంది పనిచేస్తున్నారు. ఆటోమేటివ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో విశేష అనుభవం గడించింది. రిమోట్ డ్రైవింగ్ కోసం టెలికమ్యూనికేషన్ల కంపెనీ ఎరిక్సన్, డచ్ టెలికమ్తో కలిసి L4S అనే సాంకేతికతలపై వాయి దీర్ఘకాలంగా పనిచేస్తోంది. 5G నెట్వర్క్ రాకతో ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. L4S టెక్నాలజీ వల్ల డౌన్లోడ్ స్పీడ్ ఎక్కువగా ఉంటోంది, అంతరాయాలు ఉండవు. 4G పోలిస్తే 5G నెట్వర్క్ వేగానికి కారణం ఒక్కటే, అది లేటెన్సీలోని వ్యత్యాసమే. ఇది ఎంత తక్కువగా ఉంటే వేగం అంత ఎక్కువగా ఉంటుంది. రిమోట్ డ్రైవర్ ఆదేశాలకు అదే సెకండ్లో స్పందించేలా వ్యవస్థ ఉండాలి. ఏమాత్రం జాప్యం జరిగినా ప్రమాదమే. ఆ జాప్యాన్ని నివారించాలంటే లేటెన్సీ తక్కువగా ఉండి తీరాలి. 5G లేటెన్సీ 5 మిల్లీసెకండ్లలోపే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రిమోట్ డ్రైవింగ్ అనేది ఇంటర్నెట్తో అనుసంధానమై పనిచేస్తోంది, కాబట్టి నెట్వర్క్లో అంతరాయాలేవి ఉండకూడదు. డ్రైవింగ్ శిక్షణలో ఉపయోగించే స్టిమ్యులేటర్ని చూసారా? అచ్చం అదే తరహాలో టెలిడ్రైవ్ సెంటర్లు ఉంటాయి. వీటిని స్టీరింగ్ స్టేషన్లను కూడా అంటారు. ఇక్కడి నుంచే డ్రైవర్లు కార్లను ఆపరేట్ చేస్తుంటారు. స్టీరింగ్ వీల్, పెడల్స్, మానిటర్స్, కెమెరాలు ఉంటాయి. రోడ్లు, ట్రాఫిక్ అన్ని వైపుల నుంచి స్పష్టంగా కనిపించేలా, అంటే 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను వీక్షించేలా ఈ మానిటర్లు, కెమెరాల ఏర్పాటు ఉంటుంది. కార్ తిరిగే పరిసరాల్లో ట్రాఫిక్ రణగుణధ్వనులన్నీ మైక్రోఫోన్లు, హెడ్ఫోన్ల ద్వారా వినపడుతూ ఉంటాయి. మొబైల్ నెట్వర్క్ ద్వారా డేటా మొత్తం ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది. మరి నెట్వర్క్లో అంతరాయం వస్తే సంగతి ఏమిటనే కదూ మీ అనుమానం. అలాంటి భయాలేమీ అక్కర్లేదు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు తగిన ఏర్పాట్లే చేశారు. నెట్వర్క్ బ్రేక్డౌన్ అంటూ జరిగితే ఆ వెంటనే కారు తనంత తానుగా సురక్షితమైన చోటుకు వెళ్లి ఆగిపోతోంది. 5G కనెక్టివిటీ అంతటా అందుబాటులోకి వస్తే టెలిడ్రైవింగ్ సురక్షితమని వాయ్ కంపెనీ చెబుతోంది. కస్టమర్ కోరిన వెంటనే కారు ఇంటి ముంగటికి వచ్చి ఆగుతోంది. క్యాబ్లు కూడా ఇంటి వద్దకే వస్తున్నాయి కదా అని అనుకోవచ్చు. అయితే టెలిడ్రైవింగ్ పద్ధతిలో కొంత వ్యత్యాసం ఉంది. అలా వచ్చే కారును మనమే నడుపుకోవచ్చు, లేదంటే అందులో ఎక్కి ఎలాంటి శ్రమ లేకుండా రైడ్ను పూర్తి చేయవచ్చు. ఒకవేళ మనమే డ్రైవ్ చేయాలని అనుకున్నా, అప్పుడు గమ్యస్థానానికి చేరి అక్కడే కారును వదిలేయొచ్చు. టెలిడ్రైవర్ దానిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. ఈ 2 రకాల సర్వీసుల్లో వినియోగదారులు దేన్నైనా ఎంచుకోవచ్చని వాయి CEO సహ వ్యవస్థాపకుడు థామస్ వాన్ డెర్వో తెలిపారు. సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లను జోడించే ఆలోచన ఉందని చెప్పారు. వాస్తవానికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో సమస్యలు తలెత్తినప్పుడు టెలిడ్రైవింగ్ చక్కటి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ రద్దీ సమస్యలను అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైన ఆ కంపెనీ దృష్టి సారించింది. టెలిడ్రైవింగ్ విషయంలో సాంకేతికత నుంచి ప్రభుత్వ అనుమతుల వరకు ఎన్నో అవరోధాలు ఉంటాయి. నెట్వర్క్ పక్కాగా ఉండాలి, కనెక్టివిటీ సమస్యలు ఉండరాదు. అంతేకాదు చట్టాల అనుమతి కూడా కీలకమే.
దేశం వెలుపల నుంచి యూకేలో రిమోట్ డ్రైవింగ్ను అనుమతించరాదని గత నెలలో లా కమిషన్ స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ అంశంలో చట్టపరంగా కొంత అస్పష్టత ఉంది. వాహనాలను నడిపేవారు తప్పనిసరిగా అందులోనే ఉండాలని నిర్దేశించే చట్ట అనుమతులేవీ లేవని అక్కడి లా కమిషన్ పేర్కొంది. అంతమాత్రాన నిషిద్ధమని చెప్పలేమని, అలాగని సంపూర్ణ అనుమతి ఉన్నట్టు కాదని ఇంగ్లాండ్ వేల్స్ చట్టాలను పరిశీలించిన అనంతరం కమిషన్ నివేదించింది. వేర్హౌస్ గణనతో పాటు వ్యవసాయక పనుల్లో డ్రైవర్ రహిత వాహనాలనే వినియోగిస్తున్నారు. అయితే క్యాబ్ కంపెనీలు కూడా ఈ సాంకేతికతపై ఆసక్తి చూపుతున్నాయి.